दोपड़ी राज्य रक्ता तागे प्रभुत्मी एक्ना सर राजधानी एम तमो आड़बिडल इसक दरकता कृष्णा नदी इकड़े उदा लेदा देवड़ वर इना का जगन रेड्डी एमना मैनुफैक्चरिंग अला इक एंपी इकड वैएसआर कांग्रेस नायक सैकोल वहीकिल्स अभीपो ट्रैक्टर एंपी एवर बापट्ल एंपी इक ले आयना चूस्ते ट्रैक्टर इसक एंत तमु लारी इसक डेबई ईदूल एक्की ताड़े प्यस कोंपके इंगो पकना चूस्ते मद्यम पेदवा कष्टपड़तार सायंत्र पेगेकोवाल एन चपना ओ सारी बाधे शारीरिक मरचिपू आग्गो परम पर्वे का जी दाद सीत कड़ी जगनमोहन रेड्डी दांट नासी रकम जे ब्रांड तैयार रेटा अरवे रूपये तमु इवे चपाले रूल अवना का अड़गा अोपड़ बंटे चोड़ा बंटे अम्मा बोर्ड पटिंदी पेटीएम गूगल पे अदे मारिगा अन्नी पेलू अच्छी पेटिंदी चूस आश्चर्य पोया पदो तरगति चवन अम्मा गूगल पे माटाड़ता पेटीएम माटाड़ता ब्रांदी षाप्त सैको जगन रेड्डी मतलब कैश अंड क्यारी एक्कड़िकि पोतुंदि ई डब्बुलु ताड़ेपल्लि कोंपकवना कादा मी कोपं रादु వచ్చింది రాజధానిలోకి పాపం ఖర్చు కట్టాడు ఇలాంటివన్నీ చేసి రాష్ట్రాన్ని దోచుకొని నిలువు దోపిడి చేసిన ఆ అమ్మాయి ఒక మాట అన్నింది పెదకూరపాడులో మాట్లాడినప్పుడు ఏదైతే మిరప తోటలో అమ్మాయితో మాట్లాడితే ఒక మాట చెప్పింది సార్ అమరావతి రాజధాని వచ్చుంటే మా ఆదాయం పెరిగేది ఆదాయం పెరుగుంటే ఖర్చులు కూడా భరించడం కష్టంగా ఉండేది కాదు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్ని పెరిగిపోయినాయి అదే సమయంలో మా ఆదాయం పెరగడం లేదు ఆదాయం పెరగాలంటే రాజధాని రావాలని ఒక కనీసం చదువుకోని మహిళ చెప్పిందంటే సైకో జగన్ రెడ్డి నీ కథ ఏంటయ్యా నువ్వు ఆ అమ్మాయి దగ్గరే పంపించాలి నిన్ను ట్యూషన్ కి రెండు పట్టుకొని ఉదికితే నీకు అప్పుడేనా బుద్ధి వస్తుంది జ్ఞానోదయం వస్తుంది మా తమ్ముడు అందుకే సైకో అన్న మారడు జీవితంలో మారడు అందుకే చూసారా బాబాయ్ బాబాయిది గొడ్డలే పోటు ఎన్ని డ్రామాలు ఆడేశాడు తర్వాత కోడి కత్తి పింక్ డైమండ్ అమరావతి పైన డ్రామాలు ఒక డ్రామా కాదు ఎక్కడ చూసినా డ్రామాలు ఆడాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కడాన వాళ్ళ చెల్లి మాట్లాడింది తమ్ముళ్ళు మీ మీద నా మీద ఎందుకు అభిమానం ఉంటుందయ్యా వాళ్ళ తండ్రి చనిపోతే
ముఖ్యమంత్రి అయిపోవాలని సంతకాలు పెట్టించిన పెద్ద మనిషి ఈయన జైలుకు పోతే తల్లిని అసెంబ్లీకి పంపించి చెల్లెళ్ళకి చెప్పాడు జగనన్న వదిలిన బాణం నా పేరు చెప్పు అని వాడుకొని ఇప్పుడు ఆ బాణం ఎక్కడికి పోయింది ఆ తల్లి ఎక్కడ ఉంది ఇప్పుడు నిన్న జైలు దగ్గరికి పోతే బాధపడితే కనీసం మాట్లాడలేని కొడుకు ఏ తల్లికైనా ఇలాంటి కొడుకులు అవసరమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చెప్పాలి ఇవి కన్న తల్లి మీద ప్రేమ లేని వ్యక్తి రక్తాన్ని పంచి పుట్టి పంచి పెరిగినట్టు పుట్టినటువంటి వ్యక్తి పెరిగినటువంటి వ్యక్తి సోదరి ఆ అమ్మాయి చెప్పింది మా చిన్నాన చాలా మంచివాడు వివేకానంద రెడ్డి సౌమ్యుడు వివాదాలు లేని వ్యక్తి వ్యక్తిత్వంలో అందరికంటే మిన్న అలాంటి వారిపైన అభాండాలు వేయడం సహించరాని నేరమని నీ సోదరి చెప్పింది కాస్త బుద్ధి జ్ఞానం ఉంటే ఆ అమ్మాయి దగ్గర నేర్చుకోమని మరొక్కసారి హితో పలుకుతున్నా ఒక బాబాయిని చంపాడు ఏమన్నాడు మా నాన్న చనిపోయాడు నా బాబాయిని చంపేశారు నా మీద కోడి కత్తి ప్రయోగం చేసేశారు నన్ను చంపేస్తున్నారని చెప్పి సానుభూతితో గెలిచాడు ఒక బాబాయిని చంపాడు ఇంకొక బాబాయిని జైలు పంపించాడు మొన్నటి వరకు అన్నాడు ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటున్నా అని ఎంత నటుడయ్యా ఈయన ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నాటు పాటకు వచ్చింది కానీ అసలు యాక్షన్ ఇదే అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి ఏ పూటకు ఆ మాట నిన్నంటున్నాను నన్ను గురించి నేను ఒకటే చెప్పా నా వయసు గురించి మాట్లాడుతున్నా జగన్ నాకు వయసు ఒక నెంబరే నా స్పిరిట్ లో నువ్వు గోరంత కూడా కాదు నా మార్గం నువ్వు కష్టపడలేవు పై పైన తిరగడం కాదు రాజకీయం అంటే బుద్ధి జ్ఞానం ఉండాలా ప్రజల పట్ల ప్రేమ ఉండాలా ఈరోజు నేను చెప్పగలుగుతున్నా 47లో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐటీ అంటే దానికి తిరునామా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే దానికి తిరునామా తెలుగుదేశం పార్టీ సమక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ 2 రూపాయల కేజీ బియ్యం ఎవరు పెట్టారు ఈ దేశంలో నందమూరి తారక రామారావు గారు అవునా కాదా అని అడుగుతున్నా పక్కాళ్ళ నిర్మాణం పేదవాళ్ళకి చేసిన పార్టీ చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఎన్నో సంస్కరణలు తెచ్చాం ఈ సంవత్సరమే మేలో ఎన్టీ రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం రాజమండ్రిలో 100 ప్రదేశాల్లో 100 మీటింగులు పెట్టి ఆ మహనీయుడికి యుగ పురుషుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ చేసిన త్యాగం కానీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారు విదేశ విద్య ఎవరిచ్చారు చంద్రన్న బీమా ఎవరిచ్చారు రంజాన్ తోఫా ఎవరిచ్చారు ఆడబిడ్డలకు పెళ్లి కానుక ఎవరిచ్చారు సప్లయన్స్ ఎవరు పెట్టారు 28 కార్యక్రమాలు నేను అడుగుతున్నా ఈరోజు ఎస్సీల కోసరం ఎస్టీల కోసరం బీసీల కోసరం ఎస్టీల కోసరం మైనారిటీ కోసరం 1 రూపాయి ఇచ్చావా నువ్వు ఏంటి అందరికంటే పేదరికంలో ఉండేది వీళ్ళే వాళ్ళకు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా
ఉండే కార్యక్రమాలన్నీ తీసేసిన మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందుకే నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చా. ఇవన్నీ చేయడంలో సంపద సృష్టించాం. మళ్ళీ నేను ఇచ్చిన అనౌన్స్మెంట్ మీరు చూస్తే భవిష్యత్తులో పేదవాళ్ళని ధనికులు చేయడానికి ధనవంతులు చేయడానికి నేను ఒక కార్యక్రమం తీసుకొస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి ఫార్ములా 4P అని పెట్టాను. మీరు ఒకసారి చూస్తే అమరావతి ఒక మోడల్. డబ్బులు లేవు, అమరావతి భూములు ఇచ్చింది రైతులు, దానికి పాలసీ ఇచ్చింది ప్రభుత్వం, పెట్టుబడులు పెట్టింది ప్రైవేట్ వ్యక్తులు. ఇక్కడే ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, కేంద్ర సహకార కేంద్రంలో ఉండే కంపెనీలన్నీ కూడా వాళ్ళ కంపెనీలు కానీ ఆఫీసులు కానీ వచ్చాయి. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం, సంస్థలు అందరూ కలిసి పెట్టుబడులు పెట్టారు. దాన్నే నేను అన్నాను పీపీపీ మోడల్ అని. అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, పి అంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్ వ్యక్తులు, మూడోది వచ్చి పి అంటే ప్రజలు. ఇక్కడ రైతులు ఇచ్చారు, అక్కడ ప్రజలు. పార్ట్నర్షిప్తో ఏర్పాటు చేసిన మహానగరమే, మహాయజ్ఞమే ఈ అమరావతి నగరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యుంటే రాష్ట్రానికి 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల వరకు ఆదాయం వచ్చేది, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు కూలి పనికి కూడా హైదరాబాద్కు పోవాలి. ఇప్పుడే నేను చూశాను ఒక ట్రాక్టర్ వస్తా ఉంటే ఆ ట్రాక్టర్ నిలబెట్టి ఎక్కా. ఆ ట్రాక్టర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అన్నా? మేము కర్నూలు నుంచి వస్తున్నాం, వచ్చాం ఇక్కడ కూలి పనులకు వచ్చాం, మిరప తోటల్లో పనిచేస్తున్నానంటే ఎంత ఇస్తారని అడిగా, 500 రూపాయలు రోజుకి ఇస్తారని. చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చారు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. కడుపు కోసరం, పొట్ట కోసరం పొట్ట చేతిలో పెట్టుకుని ఇంత దూరం వచ్చి ఈ ఎండల్లో పనిచేసి సాయంత్రం చెట్టు కిందను ఎక్కడ దొరికితే అక్కడ స్థలం పడుకొని వాళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారంటే, అలాంటి వారికి అమరావతి ఒక ఉపాధి కల్పించే కేంద్రం కావాలని నేను కలలుగన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.